మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు రైతులకు ఎక్కడ అన్యాయం జరగకూడదు అనేది ప్రధాన ఉద్దేశం ప్రభుత్వానికి అయితే ఈ నేపథ్యంలోనే రైతులకు ఇబ్బంది కలగకుండా చాలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఒక కొత్తగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలుగా కూడా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది అంటే ఈ ఇక్కడ అన్ని వ్యవసాయ అలాగే ఉద్యాన ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసేలాగా రైతు భరోసా కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంటే రైతు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు రైతు భరోసా కేంద్రాల్లోనే తమ పంటల్ని అమ్ముకునేందుకు వీలుగా అలాగే ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు చేసేందుకు వీలుగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదివేల ఆరు వందల నలభై ఒక్క రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా వ్యవహరించబోతున్నాయి అని చెప్పి తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖతో పాటు మార్క్ ఫెడ్ ఆయిల్ ఫెడ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు రైతు భరోసా కేంద్రాలతో పంట ఉత్పత్తులు కొనుగోలు వ్యవహారంలో సమన్వయం చేస్తాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా ఉంది అంటే ఈ క్రాఫ్ట్ బుకింగ్ ద్వారా రైతులు పండిస్తున్న పంటలకు సంబంధించిన వివరాలను సేకరించాల్సిందిగా గ్రామ వ్యవసాయ సహాయకులకు ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని సూచనలు కూడా చేసింది అంటే పంట ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేసే ఏజెన్సీలు రైతు భరోసా కేంద్రాలకు సమాచారం ఇవ్వాలి అనేది ప్రభుత్వం చేసిన సూచన రైతుల నుంచి కొనుగోలు చేసే వ్యవసాయ అలాగే ఉద్యానవన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదేశాల్లో సూచించింది పంట ఉత్పత్తుల సేకరణకు సంబంధించి తలెత్తే వివాదాలను ఇతర సమాచారాన్ని వన్ డబల్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ వన్కు కాల్ కాల్ చేసి అంటే అది కాల్ సెంటర్ నంబర్ అనమాట వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ మళ్ళీ చెప్తున్నాను ఇందాక మిస్టేక్ చెప్పినట్టున్నాను వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఇది కాల్ సెంటర్కు రైతులు ఎప్పటికప్పుడు చెప్పచ్చు అంటే ఏపీలో రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం మీద ఇప్పటికే రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వాటిని కొనుగోలు కేంద్రాలకు కూడా మార్చడం అంటే నిజంగా రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ పరిస్థితులకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి